ఈ వీడియో చూస్తున్న అందరికీ ఒక పెద్ద హాయ్ ఈ వీడియోలో మనం ట్రేడ్ కాపీయర్ గురించి చూడబోతున్నాం ట్రేడ్ కాపీయర్ అంటే ఏంటి దాని బెనిఫిట్స్ ఏంటి ట్రేడ్ కాపీయర్ ఎలా వర్క్ అవుతుంది అని ఈ చాలా ఇన్ఫర్మేషన్స్ ఈ వీడియోలో ఉంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి సో మీరు చాలా బెనిఫిట్స్ పొందొచ్చు ఒక మాస్టర్ అకౌంట్ ఇంకా చాలా మల్టిపుల్ అకౌంట్స్ ఇవన్నిటితో ఒకేసారి మనం బెనిఫిట్స్ పొందగలమా అండి పొందగలమా అని ఆలోచిస్తున్నారా కానీ ఈ ట్రేడ్ కాపియర్ ద్వారా ఖచ్చితంగా పొందగలం ట్రేడింగ్ బిజినెస్ చేసే వాళ్ళకి ఈ ట్రేడ్ కాపియర్ చాలా వేస్ట్లో బెనిఫిట్స్ ఇస్తుంది ట్రేడింగ్ బిజినెస్ చేసే వాళ్ళకి ఇది ట్రేడింగ్ని ఇంకా ఈజీ చేస్తుంది ఒక మాస్టర్ అకౌంట్ ఇంకా చాలా మల్టిపుల్ అకౌంట్స్ ఇవే దీని బేసిక్ ఒక మాస్టర్ అకౌంట్లో మనం చేసే ట్రేడింగ్ ఇన్స్టెంట్గా అండ్ ఆటోమేటిక్గా మల్టిపుల్ చైల్డ్ అకౌంట్స్కి కాపీ అయిపోతూ ఉంటుందండి ఇందులో ఒక త్రీ ప్లాట్ఫామ్స్ ఉంది అలైస్ బ్లూ అండ్ జరదా కైట్ అండ్ అప్ స్టాక్స్ అని ఇవి ఇవి మూఢతిలో మనం ఒక్కదాని మాస్టర్గా పెట్టుకుని మిగతా చైల్డ్ అకౌంట్స్గా ఉంచుకోవచ్చండి దీని ఒక బ్యూటీ ఏంటంటే ఒక మాస్టర్ అకౌంట్లో మనం వేసే ట్రేడింగ్ ఇన్ఫర్మేషన్స్ ఆటోమేటిక్గా ఇన్స్టెంట్గా మల్టిపుల్ చైల్డ్ అకౌంట్స్కి వెళ్ళిపోతూ ఉంటుంది ఇది చాలా ఈజీ చేస్తుంది ఈ ట్రేడ్ కాపీయర్ చాలా బెనిఫిట్స్ ఇస్తుంది ట్రేడింగ్ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను ట్రేడ్ కాపీర్ గురించి చాలా తెలుసుకోవడానికి ఇప్పుడు మనం వీ చాటింగ్ వెబ్సైట్ లోపలికి వెళ్ళి చూద్దామండి వీ చాటింగ్ లోపలికి వెళ్ళి ట్రేడ్ కాపీర్ ప్రెస్ చేస్తే మనకి దాని ఫీచర్స్ వస్తుందండి ఇవే దాని ఫీచర్స్ ముందు చెప్పినట్టే అండి మనం చేసే ఒక్కొక్క ట్రేడింగ్ మనం చేసే ఒక్కొక్క ట్రేడింగ్ మాస్టర్ అకౌంట్ నుంచి చేస్తామండి మనం చేసే ఒక్కొక్క ట్రేడింగ్ ఆటోమేటిక్గా ఇన్స్టెంట్గా మల్టిపుల్ చైల్డ్ అకౌంట్స్కి కాపీ అయిపోతూ ఉంటుందండి ఆ ఎగ్జాంపుల్ని మీరు ఈ వీడియోలో లైవ్గా చూడొచ్చండి ఈ ట్రేడ్ కాపీయర్ నార్మల్ ట్రేడింగ్ కాక మాన్యువల్ ట్రేడింగ్ ఇంకా ఆటో ఆర్ ఈజీ ట్రేడింగ్ అని చాలా చాలా హెల్ప్ అవుతుంది ఈ ట్రేడ్ కాపియర్ ఒక బ్యూటీ ఏంటంటే ముందు చెప్పినట్టే మాస్టర్ అకౌంట్ నుంచి మల్టిపుల్ అకౌంట్స్కి ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్స్ కాపీ అయిపోతూ ఉంటుంది ఈ ట్రేడ్ కాపీయర్ ఒక ప్రైజింగ్ గురించి ఇప్పుడు మనం చూద్దామండి ట్రేడ్ కాపీయర్ ప్రైజింగ్ ట్రేడ్ కాపీయర్ గ్లోబల్కి వెళ్ళే ముందు మనం లాగిన్ అవ్వాలి ఈమెయిల్ ఐడి ఇస్తున్నా పాస్వర్డ్ వేస్తున్నా లాగిన్ అయింది ఇక్కడ చూసారంటే మాస్టర్ అకౌంట్ ఉంది చైల్డ్ అకౌంట్ ఉంది ఎప్పుడో ఒకటి గుర్తించుకోండి మన దగ్గర ఒకే ఒక మాస్టర్ అకౌంట్ ఉంటుంది కానీ మల్టిపుల్ చైల్డ్ అకౌంట్స్ ఉంటుంది ఇప్పుడు మనం ఇవన్నీ అకౌంట్లో లాగిన్ అవ్వాలండి ముందు మాస్టర్ అకౌంట్లో లాగిన్ అవుదాం తర్వాత త్రీ చైల్డ్ అకౌంట్స్లో లాగిన్ అవుతాం ఫస్ట్ మాస్టర్ అకౌంట్లో లాగిన్ అవుతాం ఇదిగో అండి మాస్టర్ యాంట్ అకౌంట్ ముందు యునిక్ అకౌంట్ నేమ్ ఇచ్చుకోండి లాగిన్ ఐడి పాస్వర్డ్ వేస్తున్నా ఆన్సర్ రెండు సిమ్లర్గా ఇచ్చుకొని సేవ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ మనం చైల్డ్ అకౌంట్స్లో లాగిన్ అవ్వాలండి చైల్డ్ అకౌంట్స్ ముందు చెప్పినట్టే త్రీ చైల్డ్ అకౌంట్స్ ఉంటుంది ఫస్ట్ చైల్డ్ కైట్ అకౌంట్ అందులో మాస్టర్ అకౌంట్ యాంటీ మాస్టర్ తీసుకున్నాం కాబట్టి అది తీసుకుంటాం లాగిన్ ఐడి పాస్వర్డ్ వేసి పిన్నేసి సేవ్ చేసుకుంటాం నెక్స్ట్ చైల్డ్ అప్ స్టాక్స్ అకౌంట్లో లాగ్ చేస్తామండి లాగిన్ ఐడి పాస్వర్డ్ వేస్తున్నా ఇంకా పాస్ కోడ్ అండి వేసి సేఫ్ సేఫ్ నెక్స్ట్ థర్డ్ చైల్డ్ అకౌంట్ అండి చైల్డ్ యాక్ యాండ్ అకౌంట్ లాగిన్ ఐడి వేస్తున్నా సేమ్ అలాగే లాగిన్ ఐడి పాస్వర్డ్ ఆన్సర్ వేసి సేవ్ చేసుకోవడమే పాస్వర్డ్ ఆన్సర్ సిమ్లర్గా వేసి సేఫ్ సో ఇప్పుడు చూసారంటే మనకి ఒక్క మాస్టర్ అకౌంట్ ఇంకా త్రీ చైల్డ్ అకౌంట్స్ ఉంది సో ఇలా మనం అన్ని అకౌంట్స్ని లాగిన్ చేసుకోవాలండి ఇప్పుడు నేను యాంట్ వెబ్ లోపలికి వెళ్తున్నాను అలైస్ బ్లూ వెళ్ళి నా మాస్టర్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నానండి క్లయింట్ ఐడి ఇచ్చి పాస్వర్డ్ ఇచ్చి ఓపెన్ చేస్తున్నాను మాస్టర్ ఐడీ లాగిన్ అవుతున్నాను ఇదిగో మాస్టర్ ఐడీ ఓపెన్ అయిందండి మాస్టర్ ఐడి ఓపెన్ అయిన తర్వాత మనం ఇప్పుడు చైల్డ్ అకౌంట్ ఓపెన్ చేయాలండి నా క్రోమ్లో ఇంకో ట్యాబ్ ఓపెన్ చేసి నా చైల్డ్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను చైల్డ్ యాంట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను అలాగే సేమ్ క్లయింట్ ఐడి ఇచ్చి పాస్వర్డ్ ఇచ్చి సైన్ ఇన్ అవుతున్నాను చైల్డ్ అకౌంట్ ఓపెన్ అవుతుందండి నా యాండ్ చైల్డ్ అకౌంట్ ఇది ఓపెన్ అవుతుంది ఇదిగో నా యాండ్ చైల్డ్ అకౌంట్ మనం ఒక చైల్డ్ అకౌంట్ ఓపెన్ చేసామండి మన దగ్గర త్రీ చైల్డ్ అకౌంట్స్ ఉంటుంది ఒకటి ఓపెన్ చేసాము దీన్ని ఆర్డర్స్ చూసారంటే జీరో ఆర్డర్స్ అనే ఉంటుంది మన ముందు ఏం చేసి ఉండం కదా సో జీరో అనే ఉంటుంది చైల్డ్ అకౌంట్లో సో ఇక్కడ మనం లైవ్గా చూడబోతున్నామండి ఎలా మాస్ట్ అకౌంట్ నుంచి చైల్డ్ అకౌంట్కి ఇన్ఫర్మేషన్స్ కాపీ అవుతుందని ఇక్కడ నేను మీకు ట్రేడ్ కాపీ యూజ్ యూస్ చేసి చాలా లైవ్గా చూపించబోతున్నాను ఇది ఎలా ఫంక్షన్ అవుతుందని చెప్పబోతున్నాను ఇప్పుడు ఈ చైల్డ్ అకౌంట్లో చూసారంటే జీరో ట్రేడింగ్ అనే ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ నా కైట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను కైట్ జరదా అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను నా సెకండ్ చైల్డ్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవుతున్నాను ఇక్కడ చూసారంటే ఆర్డర్స్ జీరో అనే ఉంటుంది అలాగే ఇప్పుడు మనం థర్డ్ చైల్డ్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాము అప్ స్టాక్స్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాము ఇందులో కూడా ఆర్డర్ జీరో అనే ఉంటుంది కానీ ఇప్పుడు మనం మాస్టర్ అకౌంట్లో ఒక ట్రేడింగ్ చేసేటప్పుడు ఇన్ఫర్మేషన్స్ మొత్తం ఈ త్రీ చైల్డ్ అకౌంట్స్కి ఆటోమేటిక్గా కాపీ అయిపోతూ ఉంటుంది అది ఎలాగో ఇప్పుడు మీకు లైవ్గా చూపిస్తాను పోర్ట్ఫోలియో వెళ్ళి టాటా మోటార్స్లో ఒకటి కొంటున్నానండి ఇదిగో చూడండి కాపీ అయిపోయింది చూడండి అండ్ చైల్డ్ అకౌంట్కి వెళ్ళి చూస్తున్నాము సో యాంట్ వెబ్ సమ్ టైమ్స్ లేట్ అవుతే మనం రిఫ్రెష్ చేస్తూ ఉంటే అది ఆటోమేటిక్గా ఫంక్షన్ అయిపోతుందండి రిఫ్రెష్ చేస్తున్నాను ఇదిగో చూడండి కాపీ అయిపోయి ఉంది నెక్స్ట్ నేను కైట్ జరదా అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను అందులోనూ కాపీ అయిపోయి ఉంది ఇప్పుడు నేను అప్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను చూడండి అందులో కూడా కాపీ అయ్యే ఉంది సో మీకు లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను ట్రేడ్ కాపీ ద్వారా మన మాస్టర్ అకౌంట్లో వేసే ఇన్ఫర్మేషన్స్ ఆటోమేటిక్గా మల్టిపుల్ చైల్డ్ అకౌంట్స్కి వెళ్ళిపోతూ ఉంటుందండి ఇక్కడ రిజెక్టెడ్ అని వచ్చింది ఎందుకంటే మన దగ్గర ఫండ్ లేదు కాబట్టి మనకు రిజెక్టెడ్ అని వచ్చింది సో ఇక్కడ చూసారంటే మనకి ఫండ్ లేదు కాబట్టి రిజెక్టెడ్ అని వచ్చింది కానీ కాపీ అయిపోయి ఉంటుంది ఇప్పుడు నేను ఇంకోటి కొంటున్నానండి ట్రేడ్ మోటార్స్లో ఇంకోటి కొంటున్నాను ఆర్డర్స్ వెళ్ళి చూస్తున్నాం చూడండి కాపీ అయిపోయింది ఈ ట్రేడ్ కాపీయర్ ఒక మెయిన్ థింగ్ ఏంటంటే మాస్టర్ అకౌంట్ నుంచి ఇన్ఫర్మేషన్స్ మల్టిపుల్ చైల్డ్ అకౌంట్స్కి కాపీ అయిపోతూ ఉంటుందండి ఇలా ఇక్కడ మీరు చూసినట్టే ఆటోమేటిక్గా కాపీ అయిపోతూ ఉంటుందండి పోర్ట్ఫోలియోకి వెళ్ళి చూస్తున్నాను రెండు బై ఆర్డర్ ఒకటి సెల్ఫ్ ట్రేడ్ అండి నేను కొనింది మీరు చూసారంటే అన్ని చైల్డ్ అకౌంట్స్లో కాపీ అయి ఉంది కదా నేను మీకు లైవ్గా చూపిస్తున్నానండి మాస్టర్ అకౌంట్ నుంచి చైల్డ్ అకౌంట్కి ఆటోమేటిక్గా కాపీ అయ్యి ఉంది రిజెక్టెడ్ అని వచ్చేది నో ఫండ్ లేదు కాబట్టి కానీ కాపీ అయ్యి ఉంది అన్ని చైల్డ్ అకౌంట్స్లో పోర్ట్ఫోలియోకి వెళ్ళి చూస్తున్నాను చూడండి అన్ని చైల్డ్ అకౌంట్స్లో కాపీ అయ్యే ఉంది అండ్ వెబ్లో జరదా కైట్లో కాపీ అయ్యే ఉంది చూడండి కాపీ అయ్యే ఉంది ముందే చెప్పినట్టు రిజెక్ట్ అనేది నో ఫండ్స్ వల్ల వచ్చింది ఇప్పుడు మనం అప్స్టాక్స్ అకౌంట్కి వెళ్ళి చూద్దాం ఇప్పుడు మనం మాస్టర్ అకౌంట్ నుంచి అప్ అప్స్టాక్స్ అకౌంట్కి వెళ్ళి లాగిన్ అయ్యి చూద్దాం అండి కాపీ అయిందో లేదో చూపిస్తాను చూడండి అప్ స్టాక్స్ అకౌంట్ ఓపెన్ చేశాను ఇదిగో చూడండి ఆటోమేటిక్గా కాపీ అయిపోయింది రిజెక్టెడ్ అని వచ్చేది నో ఫండ్ వల్లే ఈ ట్రేడ్ కాపీయర్ ఇంతే అండి చాలా బెనిఫిట్స్ పొందొచ్చు ట్రేడ్ కాపీయర్ ద్వారా ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటాను చాలా బెనిఫిట్స్ ఇస్తుంది ట్రేడ్ కాపీయర్ ఒక ఈజీ ట్రేడింగ్ వే అని చెప్పచ్చు అండి సో దీని దీంతో మీరు చాలా బెనిఫిట్స్ పొందొచ్చు ఈ ట్రేడ్ కాపీర్ లోపలికి వెళ్తే ఫస్ట్ మీరు మంత్లీ అంటే ఒక టెన్ థౌజండ్ పే చేయవలసింది ఉంటుందండి సో ఇలా ఆఫ్ ఇయర్లీ అలా ప్లాన్స్ ఉంటుందండి మంత్లీ ఆఫ్ ఇయర్లీ అండ్ ఇయర్లీ అని ప్లాన్స్ ఉంటుంది ఇయర్లీ అంటే మీరు నైంటీ థౌసండ్ పే చేయవలసింది వస్తుంది అంటే నైన్ మంత్స్కి పే చేస్తే అన్నట్టు సో అన్నిట్లోనే మీరు ఇయర్లీ ఆఫర్లీ అండ్ మంత్లీ అని ఉంటుందండి ఇన్ కేస్ ఆఫ్ ఆటో ట్రేడర్ విత్ ట్రేడ్ కాపి అంటే సేమ్ అండి మంత్లీ ఆఫర్లీ అండ్ ఇయర్లీ ఉంటుందండి ప్లాన్స్ ఉంటుందండి మీరు సబ్స్క్రిప్షన్ చేస్తే చాలా బెనిఫిట్స్ పొందొచ్చండి ఇన్ కేస్ ఆఫ్ ఆటో ట్రేడర్ విత్ ట్రేడ్ కాపీయర్ అండ్ రేలబిలిటీ ఆఫ్ విపిఎస్ క్లౌడ్ అంటే దీనికి కూడా అంతే అండి సేమ్ మంత్లీ ఆఫ్ ఇయర్లీ ఇయర్లీ అని ప్లాన్స్ ఉంటుందండి మీరు అమౌంట్ పే చేసి సబ్స్క్రిప్షన్ చేస్తే చాలా బెనిఫిట్స్ పొందొచ్చండి ఇక్కడ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పే చేయాలండి ఈ ఆటో ట్రేడర్ విత్ ట్రేడ్ కాపియర్ అండ్ రేలబిలిటీ ఆఫ్ విపిఎస్లో మనం ముందు చెప్పినట్టే అండి మంత్లీ ఆఫ్ ఇయర్లీ అండ్ ఇయర్లీ అని ఉంటుందండి మనం అమౌంట్ సబ్స్క్రిప్షన్ చేసుకోవచ్చు అండి దానికి ఏర్ప సో ఇప్పుడు దీంతో మనం చాలా బెనిఫిట్స్ పొందొచ్చండి వన్ మంత్కి మనం ట్రేడ్ కాపియర్ని సబ్స్క్రిప్షన్ చేసుకుంటే ఈ ట్రేడ్ కాపీ నుంచి వచ్చే మొత్తం బెనిఫిట్స్ ఒక ఫుల్ డెమో వన్ డే ఫుల్ డెమో ఇస్తామండి ఈ వీడియోలో మనం కాంటాక్ట్స్ ఇచ్చామండి ఈ కాంటాక్ట్స్లో మీరు మెయిల్ చేస్తే మీకు ఈ ట్రేడ్ కాపీ గురించి చాలా ఇన్ఫర్మేషన్స్ దొరుకుతుంది ఈ ట్రేడ్ కాపీ ఒక మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఇది ట్రేడింగ్ని ఈజీ చేస్తుందండి ట్రేడింగ్ బిజినెస్ చేసేవాళ్ళు ఈ ట్రేడ్ కాపీయర్తో ఈజీగా ట్రేడింగ్ చేయొచ్చండి సో ఇప్పుడు మనకి కాంటాక్ట్ డీటెయిల్స్ వస్తుందండి ఇన్ఫో అట్ వీ చాటింగ్ డాట్ కామ్లో మీరు మమ్మల్ని రీచ్ అవ్వచ్చండి మీకు ట్రేడ్ చాట్ ట్రేడ్ కాపీ గురించి ఏం డౌట్ ఉన్నా మీరు మాతో అడగచ్చండి మేము ఫుల్ డెమో ఇస్తాము ఈ వీడియో మీకు నచ్చుంటే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే కింద కమెంట్ చేయండి ఈ ట్రేడింగ్ గురించి ఇంకా ట్రేడింగ్ ఇన్ఫర్మేషన్స్ గురించి అప్డేటెడ్గా ఉండాలంటే ఈ యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి